Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే దెబ్బకు రెండు పెట్టెలు. ఇది జగన్ మార్క్ రాజకీయం. రాష్ట్రంలో 18 ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైఎస్ఆర్సీపీ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం ప్రదర్శించారు. పార్టీలోని అంతర్గత సమస్యలకు చెక్ పెట్టారు. దీంతో చాలా రోజులుగా ఉన్న అంతర్గత పోరుకు తెరపడింది. కొన్ని చోట్ల ఉన్న సమస్యలకు పరిష్కారం లభించింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ తర్వాత వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ఆయనకు నియోజకవర్గ పార్టీ బాధ్యతను కూడా అప్పగించింది. ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోల గురువులకు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆ పదవిలో ఉండగానే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ను ఖరారు చేశారు. దీంతో అక్కడ సమస్య పరిష్కారమైంది. గుంటూరు పశ్చిమలో 2019 పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి యేసురత్నం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. 2019 టీడీపీ నుంచి గెలిచి తర్వాత జగన్కు మద్దతు ప్రకటించిన మద్దాలి గిరిధర్తో పొంతన కుదిరక యేసురత్నం వర్గం వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో యేసురత్నానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో అక్కడ ఇబ్బంది తొలగింది. ఇటు చీరాలలో 2019 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం తర్వాత అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు. అక్కడ వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ను పార్టీ అధిష్టానం పరుచూరుకు పంపింది. చీరాలలో వైసీపీ టికెట్ రేస్లో ఉన్న పూతుల సునీతను మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగించేందుకే నిర్ణయించి కరణం బలరాంకు మార్గం సుగమం చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చి మరీ ఇటీవలే పార్టీలో చేర్చుకున్నారు. చెప్పినట్లుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక వారం క్రిందట టీడీపీకి రాజీనామా చేసిన శ్రీకాళహస్తికి చెందిన సిపాయి సుబ్రహ్మణ్యానికి ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేశారు. గతంలో బీజేపీలో చురుగ్గా పనిచేసిన కర్రీ పద్మశ్రీని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. ఫలితంగా అసంతృప్తి లేకుండా పోయింది.